వినాయక చవితి వేడుకలలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని బోయినపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకులతో అశోక్ గార్డెన్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోయినపల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయని, దానికి అనుగుణంగా పోలీసుల సైతం భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అస్మిత్పేట్ చెరువులో నిమజ్జన వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నవరాత్రి వేడుకలు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో జరుపుకోవాలని, అదేవిధంగా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్, పండుగను భక్తిపూర్వకంగా చేసుకోండి. ఈ రెండే మా తరఫున విజ్ఞప్తులు, మెయిన్ విజ్ఞప్తులు. మేము మీకు 100% కోఆపరేట్ చేస్తాము, మీరు కూడా అంతే 100% కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దయచేసి మా పరిస్థితి కూడా మీరు తెలుసుకోండి. రాత్రి పూట 2-1 గంటకు ఈ టైంలో చెప్పేటప్పుడు కొంచెం సహకరించి, ఎందుకంటే మిమ్మల్ని 90% ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, ఇది రిలీజియస్ సెరమనీ. ఓకే, ఇందులో సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ను అటు చేయాలనే ఉద్దేశం మేమందరం కూడా ఆ భక్తిపూర్వకం ఉండి ఇక్కడ వచ్చాము. ఓకే, అది ఉండాలని, మీలో ఉండాలని కోరుకుంటున్నాము. కొద్ది రోజులు వేరే లేకపోకుండా అలవాట్లు, మంచిగా ప్రశాంత వాతావరణంలో, ఒక భక్తిపూర్వకమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బోయినపల్లి పరిధిలో ప్రతి మండపాన్ని జియో ట్యాగ్ చేసి మానిటరింగ్ చేయడమే కాకుండా గస్తీని నిర్వహిస్తామని, విగ్రహాన్ని పెట్టే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని, అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే దాన్ని ఒత్తితే, దాన్ని క్లిక్ చేస్తే ఒక ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ను అప్లికెంట్ నేము, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లికెంట్ అడ్రస్, ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉన్నాయో, 2 స్టార్ మార్క్స్, ఇవి కంపల్సరీ ఫిల్అప్ చేయాల్సినవి. ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుమతించబోమని తేల్చి చెప్పారు. జనరల్గా మీ అందరికీ కూడా తెలుసు, డీజేకి పర్మిషన్ లేదు. అది ఒకటి పక్కన పెట్టండి. రెండోది, 10 తర్వాత సౌండ్ పొల్యూషన్ అనేది ఉండకూడదు, అది కూడా వైలేట్ అవుతుంది, మీ అందరికీ కూడా తెలుసు అది. ఈ కార్యక్రమంలో బోయినపల్లి ఎస్ఐలు వి శివశంకర్, ఎస్ఐ హిమ తదితరులు పాల్గొన్నారు. లేకుంటే మనం ఎంజాయ్ చేసుకోవడానికి దీని ఒక సాధనంగా వాడుకుంటున్నామా? ఫస్ట్ మీరు మీ ఇంట్రస్పెక్ట్ చేసుకోండి, మీరు అవగాహన లోపు చేసుకోండి. మనం ఎంత కరెక్ట్గా ఈ పండుగను జరుపుకుంటున్నాము, ఈ పండగ అప్పుడు మనం ఏం చేస్తున్నాము, పండగ అయిపోయినాక ఎస్పెషలీ నిమజ్జనప్పుడు ఏ విధంగా మనము నిమజ్జనాన్ని తీసుకుపోతున్నాము. మీరు గుండెల మీద చేయి వేసుకొని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, భక్తిపూర్వకంగా పోతున్నామా, లేదు మన ఎంజాయ్మెంట్ కోసము ఆ దేవుని ఆయన ముందర పెట్టుకొని మనము చూస్తున్నామా చేస్తున్నామా అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది, కొన్ని చట్టాలు